హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు పార్ట్ టైం అండ్ ఫుల్ టైం బేసిస్ కింద ఇంట్లో కూర్చొనే పేపర్ మీద కాంటెంట్ అనేది ప్రిపేర్ చేస్తూ మంత్లీ 30,000 రూపీస్ ఎర్న్ చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎలాంటి ఎగ్జామ్ కానీ అప్లై ఫీ కానీ లేదు, ఆన్లైన్ సెలెక్షన్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో గాయస్, ఇక్కడ మనం చూడొచ్చు వింగ్ అసిస్టెంట్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి కాంటెంట్ రైటర్ ఇండియా అనే జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇప్పుడే రిలీజ్ అయింది. అన్నీ కూడా కంప్లీట్గా మనకి రిమోట్ జాబ్స్, కాబట్టి మీరు ఆఫీస్కి అయితే వెళ్లాల్సిన రిక్వైర్మెంట్ లేదు. హ్యాపీగా ఇంట్లో కూర్చొని మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. పక్కనే మీకు అప్లై లింక్స్ అయితే ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలో మీకు ఫర్దర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక కాంటెంట్ రైటర్ రిమోట్, సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక కాంటెంట్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది, అది కూడా హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ. మరి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా గమనించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకో థింగ్ ఏంటంటే, వీఆర్ లుకింగ్ ఫర్ ఏ కాంటెంట్ రైటర్ టు స్టార్ట్ ఇమీడియట్లీ, అంటే ఎవరికైతే ఇమీడియట్గా అర్జెంట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి, ఇమీడియట్గా సెలెక్షన్స్ అనేవి చేస్తామని చెప్పి వీళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారన్నమాట. మరి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మినిమం బ్యాచులర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఎనీ ఫీల్డ్ అని చెప్పేసి చెప్పారు కాబట్టి. సో మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసినా కూడా ఇప్పటిలా జాబ్స్కి అయితే మీరు అప్లై అనేది చేసుకోండి. కాంటెంట్ రైటింగ్ పై మీకు అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది. సో దాంతోపాటు కాంటెంట్ సంబంధించి, సో ఏ విధంగా రాయాలి, ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు బేసిక్గా తెలిసి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే ఉండాలి, రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే మ్యాండేటరీ. సో దీంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు టైం మేనేజ్మెంట్ స్కిల్స్, ఇవన్నీ కూడా మీకు అయితే కావాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మీకు లేఅవుట్స్ గురించి, టైపోగ్రఫీ, ప్రింట్, వెబ్ డిజైన్ సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. అంటే ఒక కాంటెంట్ అనేది రాసేటప్పుడు టైటిల్ ఎక్కడ ఉంటుంది, సబ్ హెడ్డింగ్స్ ఎక్కడ ఉండాలి, లేఅవుట్ ఏ విధంగా ఉండాలి, సో ఏ విధంగా రాస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుందో మీకు అయితే కాస్త నాలెడ్జ్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. దాంతోపాటు ఫోటోషాప్, ఇటువంటి బేసిక్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, అవి వచ్చినట్లయితే మీకు కాస్త ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ కంపెనీలో ఏంటంటే మీకు వైడ్ రేంజ్ ఆఫ్ క్రియేటివ్ ప్రాజెక్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, సో వాటిలో మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. అంతేకాకుండా ఏబుల్ టు వర్క్ అనే గ్రేవియార్డ్ షిఫ్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. మీకు మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి, అదైతే దృష్టిలో పెట్టుకోండి. సో ఇక్కడ మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి, మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది, పెయిడ్ ట్రైనింగ్ ఉంటుంది, దాంతోపాటు ఇంక్లూజివ్ కల్చర్ ఉంటుంది, మీకు అప్ స్కిల్లింగ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే 100% వర్క్ ఫ్రమ్ హోమ్ గైస్, మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన నీడ్ లేదు, హ్యాపీగా ఇంట్లో కూర్చొని 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు కెరియర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది, ఫన్ వర్క్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది, హాలిడే అండ్ ఓవర్ టైం పే అయితే మీకు ఉంటుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా బెనిఫిట్స్లో భాగంగా అయితే ఇవ్వడం జరిగింది. వర్క్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు యూఎస్ వర్క్ అవర్స్లో అయితే వర్క్ అనేది చేయాలంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం చూసుకుంటే మీరు నైట్ షిఫ్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎవరైతే నైట్ షిఫ్ట్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళైతే పార్ట్ టైం బేసిస్ కింద అయితే వర్క్ అనేది చేసుకోండి. వీక్లీ వచ్చేసి 20 to 40 hours పాటు మీరు వర్క్ చేసుకుంటే సరిపోతుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారన్నమాట. సో లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే దిస్ ఈజ్ ఏ రిమోట్ జాబ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. శాలరీస్ ఎలా ఉంటాయంటే, సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ అని చెప్పేసి చెప్తున్నారు. మీకు ఉన్న స్కిల్స్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని శాలరీ అయితే వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే 30,000 నుంచి శాలరీస్ అనేవి స్టార్ట్ అవుతాయి, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ స్కిల్స్ ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే 40,000 to 50,000 ఆ విధంగా కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో మీకున్న స్కిల్స్ని బేస్ చేసుకుని శాలరీ అయితే డిపెండ్ అయి ఉంటుంది, గమనించాలి. సో దీనికి సంబంధించి మనం చూడొచ్చు ఓన్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్వైటెడ్ టు టేక్ ద అసెస్మెంట్ అండ్ షెడ్యూల్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. సో మీకు సెలెక్షన్ ఎలా ఉంటుందంటే, సో మీకు అసెస్మెంట్ అలాగే ఇంటర్వ్యూని అయితే షెడ్యూల్ చేస్తారు. సో ఎవరైతే క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి, సో మిగతా వాళ్ళని అయితే రిజెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు ప్రాపర్గా మీ స్కిల్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అనమాట. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరైతే షేర్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇంకో థింగ్ ఏంటంటే, ఒకవేళ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు ఏంటంటే 2,000 రూపీస్ అయితే మీకు రెఫరల్ బోనస్ కింద మీకు అయితే ఇస్తామని చెప్పి వీళ్ళైతే క్లియర్ చెప్తున్నారు. అంటే ఏంటంటే మీ త్రూగా మీ ఫ్రెండ్ ఎవరైనా ఇందులో సెలెక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు మీకు 2,000 రూపీస్ వస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే వీడియో తప్పకుండా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేసినట్లయితే
మీకు ప్రతి సెలక్షన్కి కూడా 2000 రూపీస్ అడిషనల్గా మీకు ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఆ విధంగా కూడా మేము బెనిఫిట్ అయితే పొందొచ్చు అనమాట. సో ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు, వర్క్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. వాటి గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక, రైట్ కాంటెంట్ ఫర్ బ్లాగ్స్, అంటే చాలామంది వెబ్సైట్స్ అయితే చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి కాంటెంట్ ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది, ఆర్టికల్స్ రాయాల్సి ఉంటుంది, వెబ్సైట్ పేజెస్ రాయాల్సి ఉంటుంది, సోషల్ మీడియా పోస్ట్ అంటే ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి కాంటెంట్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట, పోస్ట్లు అనేవి పెట్టాల్సి ఉంటుంది. సో అలాగే ఈమెయిల్ న్యూస్ లెటర్స్, సో ఈమెయిల్స్ కూడా పంపించాల్సి ఉంటుంది, యాడ్స్, బ్రోచర్స్, వైట్ పేపర్స్ మీద కూడా మీరు కాంటెంట్ అనేది రాయాల్సి ఉంటుంది, కేస్ స్టడీస్ ఎక్సెట్రా అని చెప్పేసి ఇచ్చారు. వాటెవర్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మీరు కాంటెంట్ పైన వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు, అప్లోడ్ రిటర్న్ కాంటెంట్ అండ్ మేనేజ్ పబ్లిషింగ్ షెడ్యూల్స్ అని చెప్పేసి చెప్తున్నారు, గెదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రెండ్స్ అండ్ ఇండస్ట్రీ రిలేటెడ్ టాపిక్స్ ఇన్ ఆర్టికల్స్, ఇంటర్వ్యూస్ అండ్ వీడియోస్ అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనం చూడవచ్చు, మోడరేట్ కాన్వర్జేషన్స్ ఇన్ సోషల్ మీడియా గ్రూప్స్ అకార్డింగ్ టు సెట్ ఎటిక్యూ అని చెప్పేసి ఇచ్చారన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే కాంటెంట్ పైన మీరు వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది, సో ఈమెయిల్స్ అయితే పంపించాల్సి ఉంటుంది, అలాగే కొన్ని కొన్ని స్ట్రాటజీస్ కూడా మీరు డెవలప్ అనేది చేస్తూ వాళ్ళకి సంబంధించి ర్యాంకింగ్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అయ్యే విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. యాడ్ఆప్ టాస్క్లు అయితే ఉంటే వాటిని కూడా మీరు ఎప్పటికప్పుడు చేయాల్సి ఉంటుంది. కండక్ట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి చెప్పారు, క్రియేట్ ఈమెయిల్ సీక్వెన్సెస్ అండ్ సెండ్ పర్సనలైజ్ పిక్చర్స్ అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అలాగే న్యూ కాంటెంట్ని ఎప్పటికప్పుడు మీరు క్రియేటివ్ ఐడియాస్తో జనరేట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే కనుక, ఏదైతే కాంటెంట్ ఉంటుందో దాన్ని మీరు ప్రిపేర్ చేయడం, అప్లోడ్ చేయడం మీరు చేయాల్సిన డ్యూటీస్. సో దీనికి సంబంధించి టెక్నికల్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే, మీ దగ్గర USB హెడ్సెట్ అయితే కావాల్సి ఉంటుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అయితే ఉండాలి, వెబ్కామ్ ఉండాల్సి ఉంటుంది, అలాగే సిస్టమ్ వచ్చేసరికి మీకు ఇక్కడ 4GB ఆఫ్ ర్యామ్ ఉండాలి, ప్రాసెసర్ కూడా మంచిది ఉండాలి, 1.8 GHz అయితే మినిమం ఉండాల్సి ఉంటుంది, నెట్ స్పీడ్ చూసుకుంటే అట్లీస్ట్ 20 MBPS ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే బ్యాకప్ ఇంటర్నెట్ సర్వీస్ స్పీడ్ వచ్చేసరికి 10 MBPS అని చెప్పి చెప్తున్నారు. సో ఈ విధంగా మీకు టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. మోస్ట్లీ వాళ్ళే మీకు ల్యాప్టాప్ కిట్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ మీకు ఒకవేళ ట్రైనింగ్ వరకు ఏంటంటే మీరు మేనేజ్ చేసుకోవాలి మీకు సంబంధించినటువంటి ల్యాప్టాప్. సో వన్స్ మీకు ట్రైనింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత కంపెనీ నుంచి మీకు వస్తుంది, కాబట్టి ముందుగా మీరు అరేంజ్ చేసుకోండి, సో తర్వాత మీకు కంపెనీ వాళ్ళు ఇస్తారు. సో దీనికి అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ, నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి అప్లై ఫర్ దిస్ జాబ్ దానిపైన క్లిక్ చేయాలి. వన్స్ మనం దానిపైన క్లిక్ చేసేసిన తర్వాత ఫామ్ వస్తుంది, దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి సరిపోతుంది. రెజ్యూమ్, ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ యొక్క URL ఉంటుంది కదా లింక్డ్ఇన్, సో దాన్ని అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. ఫ్యూ క్వశ్చన్స్ అయితే అడుగుతారు, సో వాటిని అయితే ఆన్సర్ చేయండి. డిజైర్డ్ శాలరీ, సో శాలరీ డీటెయిల్స్ అయితే చెప్పండి, అంటే ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తారో మెన్షన్ చేయండి. సో మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు జాబ్లో, సో మెన్షన్ చేయండి. తర్వాత క్యాన్ యూ వర్క్ వీకెండ్స్, వీకెండ్స్లో కూడా వర్క్ చేస్తారా, ఎస్ఆర్లో పెట్టుకోండి. తర్వాత ఎక్స్పీరియన్స్ లెవెల్ డూ యూ హ్యావ్ ఫర్ దిస్ పొజిషన్, సో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే ఇంటర్ లెవెల్ పెట్టుకోండి. తర్వాత ఈ జాబ్ కోసం మీకు ఏ విధంగా తెలుసు, సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే అదర్స్ అనే ఆప్షన్ పెట్టేసుకుని సరిపోతుంది. సో ఈ విధంగా ఏంటంటే బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా మీరు ఆన్సర్ చేసేసేయండి, సో బేసిక్ క్వశ్చన్స్ కాబట్టి. సో ఈ విధంగా మొత్తం అన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత అన్ని అప్లోడ్ చేసేసేయండి మీ డాక్యుమెంట్స్, సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకోవాలి గైస్. వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.